సూక్రిస్తున్న అమ్మలో మీ అందరికి కూడా ప్రేమపూర్వకం అందరూ తెలియజేస్తున్నాను మరి హిబ్రం సందేశం ద్వారా మీరు ఆత్మీయంగా ఆశ్రయించబడుతున్నారని మరి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం మా కొరకు ఈ పరిచయం కొరకు మీరు కూడా భారంతో ప్రార్థించండి ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పర్లు ఒక్క మా తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ మీ పరిశుద్ధ నామమునకు స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ మీరు పరలోకములో పరిశుద్ధమైన దూత గణముల చేత నిత్యము అనుదినము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని స్థుతినుతున్నటువంటి స్థుతికి పాత్రుడా సృష్టికర్తవైన దేవా తండ్రివైన దేవా యహోవా ప్రభువా మీ ప్రేమకాయ కృపకాయ వందరాలు మీ కుమారుడి నీసు సూక్రీస్తు వారిని మాకొరకాయ రక్షకుడుగా ఈ లోకానికి అనుగ్రహించినందుకై మీకు వందరాలు స్తోత్రాలు అంగీకరించిన వారిని ఆత్మరక్షణ కలుగు చేసినందుకు వందరాలు స్తోత్రాలు నిత్య జీవమును మరి నీతిమంతులుగా తీర్చేందుకే వందరాలు స్తోత్రాలు రీతిగా మమ్మలను రక్షించిన నాటి నుంచి తల్లి గర్భంలో పిండముగా రూపబడిన నుంచి ఈ ఈ దినం వరకు ఈ సమయం వరకు కూడా ఎంతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు మీ మీ కృపను బట్టి వందరాలు స్తోత్రాలు సమయంలో ముఖ్యంగా మరి ఎబ్రో సందేశం ఎవరైతే ఉంటున్నారో వారి యొక్క మరి మరి వ్యక్తిగతమైన కుటుంబ సంబంధమైన బిడ్డల విషయంలో ఆయా సంఘాల విషయంలో మీ కృపను కుమ్మరించి ఆయన మంచి మంచితనము అంతా కూడా వారికి దాయిచేమని వేడుచు ఉన్నాము బలహీనగా ఉంటే మరి వారిని స్వస్థపరచండి బలపరచండి ఆరోగ్యం చేత బిడ్డల యొక్క భవిష్యత్తు అలాగే బిడ్డలు చదువుల్లో ఉద్యోగ విషయంలో వివాహ విషయంలో మరి అనారోగ్య విషయాల్లో కూడా మీ స్వస్థత కార్యం జరిగించండి ఇదిగా కుటుంబంలో ఉన్న ప్రతి అవసరము మీ మహిమ కొరకాయ తీర్చమని ఆశకుని ప్రాణం తొత్తుపరిచే దేవుడు మీరే సహాయపడమని తోడుగా ఉండమని వేడుచు ఉన్నాము ఆయన ప్రభు ఎవరో అలక్ష్యముగా నిర్లక్ష్యముగా ఉండకూడనట్లుగా ఎంతో శ్రద్ధగా మరి జాగ్రత్తగా నీ వాక్యము వినుటకు ప్రతి వారిని కూడా మీరు సిద్ధపరచండి వయసు రాయులు నేడు మీరు దేవుడే నీ హోవా మాటలు శ్రద్ధగా ఆలకించి అంగీకరించినీడల ఈ దీవెనలను మీదికి వచ్చి ప్రాప్తించునని నాడు సాయుల ప్రజతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు నీ కుమార్ని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుచున్నారు అందు దాని కొరకే మీకు వదలాలి స్తోత్రాలు ఈ సమయంలో వాక్యం మీది సమయం మీది ప్రజల మీ వారు సమస్తం మీదే కనుక ప్రతి వారితో మీరు మాట్లాడి రక్షణ లేనివారు రక్షణ పొందుటకు రక్షించబడిన వారు ప్రభు ఒక్క రెండవ రాకడ కొరకాయి ప్రభువా సిద్ధపడినట్లుగా మీరే కృపను ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గెలవాడు గాక ఆ రీతిగా ప్రతి వారిని కూడా దయతోకి జ్ఞాపకం చేసుకుని వేరే మాటలాడుమని సిద్ధపరచుమని రక్షించి దీవించి ఆశ్రవదించుమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ ప్రేంగల నామన శ్వాసముతో ప్రార్థించి స్థుతించి వేడుచు నామ తండ్రి ఆమెన్ రా ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి ఒక మాట చదువుకుందాం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము మొదటి నుంచి మరి మొదటి నుంచి ఐదు వచనాలు చదువుకుందాం ప్రకటన రెండవ అధ్యాయము మొదటి నుంచి ఐదు వచనాలు చదువుకుందాం దయతో ఆలకించండి మీరు దగ్గరికి వచ్చి ఎంతో బైబిల్ మీ బైబిల్ కూడా మరి చేత పట్టుకొని వాక్య రెఫరెన్స్ చెప్తున్నప్పుడు చూస్తూ వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా ఆలకించినప్పుడు మీరు ఆత్మీయముగా ఎంతగానో ఆశ్రయించబడతారు కాబట్టి మరి అలక్ష్యము నిర్లక్ష్యము అనాలోచనగా ఉండకోకుండా వాక్యాన్ని వినాల్సిందిగా ప్రభు నావుని బట్టి తెలియజేస్తున్నాను మరి చూడండి ప్రకటన గ్రంథము రెండవ అజ్యా మొదటి నుంచి ఐదు వచ్చరాలు చదువుకుందాం ఎఫ్ఎస్సిలో ఉన్న సంగపు దూతకు ఎలాగో రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు నీవు కనుగొంటివి నీవు నీవు సహనము కలిగి నా నావు నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును అయినను మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ప్రభు చదవంటి తన వాక్య లేఖన భాగముల ద్వారా ప్రతి వారితో మాట్లాడి రక్షించి ఆశీర్దించురుగాక బైబిల్ పలపాడుకుందాం గ్రంథ వాగ్దనంబులన్ని నావి ప్రతి అధ్యయము వచనముల్ తానే దివ్య ప్రేమ వాగ్దనంబులు గ్రంథవాగ్దనంబులన్ని నావి గ్రంథవాగ్దనంబులన్ని నా విజయం వరుసవచనముల్ తానే దివ్య ప్రేమ వాగ్దనంబులు గ్రంథవాగ్దనంబులన్ని నావి ప్రిల్లరా గత దినాల్లో అంచకాల దుర్బోధలు దుర్బోధకులు అనే ఏడు రకములైన గుంపులు వారిని ఇంకా బైబిల్లో యేసు వారు చెప్పినటువంటి అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు అబద్ధ క్రీస్తులు అబద్ధ క్రైస్తవులు పెద్దలు ఇలాంటి వారిని గురించి కొన్ని కొన్ని సంగతులు మనము లక్తంగా జ్ఞాపకం చేసుకున్నాం అయితే ఇక్కడ ఈ ప్రకటన గ్రంథంలో దేవుని దాసుడైనటువంటి యోహాను భక్తునికి దేవుడు బయలుపరిచినటువంటి సంగతులు ఇక్కడ ఏడు సంఘాలు ఉన్నాయి ఏడు ఏడు సంఘాలు ఏడు సంఘాలు ఏంటో ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుందాం చూడండి దయచేసి ప్రకటన ఒకటో అధ్యాయము పది పదకొండు వచ్చినా ప్రభుదిన మందు ఆత్మవసుడునై ఉండగా భూరథమైన వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెస్సు స్వర్ణ పెర్గము తుయితైరా సాద్దిస్ ఫిలదెల్పియా లవదోక్యాను ఏడు సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని ఇక్కడ ఏడు సంఘాలు ఏడు సంఘాలకు కూడా నేను చెప్పినవి పుస్తకములో రాసి వారికి పంపించు అనేది ఇక్కడ మరి దేవుడు బయలుపరిచినటువంటి స్వరము ఎవరికి అపోసుడైనటువంటి యాహాను శిష్యునకు కాబట్టి ఆయన ఏ స్థితిలో ఉండగా దేవుడి యొక్క దర్శనం ఇచ్చాడు అంటే ఆయన పద్మసు దీపంలో పరవాసిగా మనుషుల సంచారము లేనటువంటి మరణకరమైనటువంటి అరణ్యములో అతన్ని ఆ భక్తుణ్ణి నెట్టివేశారు గెంటు వేశారు అలాంటి భయంకరమైనటువంటి వాతావరణం మరి అంతకుముందు ఆయన ఏం చేశారు చంపడానికి మరి సలసలా కాగే అవి నూనెలో పరవేశారు కాళ్ళు చేతులు కట్టి అయినప్పుడు కూడా దేవుడు తన దోతను పంపించి తన దాసుని కాపాడే రక్షించాడు కాబట్టి ఇది సుఖం లేదనుకొని ఆయన తిరిగి ఈ పద్మసు అనేటువంటి మనుషుల సంచారము లేని క్రూరమైన జంతువులు కలిగినటువంటి ఆ అరణ్యములోనికి ద్వీపములోనికి పంపించి వేసినట్లుగా వాక్యంలో మనము చూడగలము అయితే ఇక్కడ ఆ స్థితిలో కూడా ఆ భయంకరమైన మరణకరమైన పరిస్థితిలో కూడా ఎలాంటి వాడుగున్నాడు ఆత్మవసుడై ఉన్నాడు ఆత్మపూర్ణుడై ఉన్నాడు దేవుని యొక్క క్రీస్తు యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు కాబట్టి నాడు అనేకులు బోధించే బాధకులుగా ఉన్నారు పాఠకులుగా ఉన్నారు అయితే వారు అక్షరానుసారమైన శరీరానుసారమైన మనసు కలిగి వారు బోధిస్తూ ఉన్నారు అనేకులు వారు ఆత్మవసులు కాదు ఆత్మ పూర్ణులు కాదు బట్టి పట్టేస్తారు బట్టి బట్టి అక్కడికి వచ్చి అపజెప్పేస్తూ ఉంటారు అలాంటి బోధకులు ఈనాడు అనేక మంది ఉన్నారు అయితే ఇక్కడ భక్తుడైనటువంటి యోహాను శిష్యుడు ఆ రీతి కలేడు కానీ దేవుని యొక్క ఆత్మపూర్ణత కలిగి ఉన్నాడు కనుకనే దేవుడు ఆయనకు దర్శనమిచ్చాడు ఆ సంగములకు వర్తమానము రాజు పంపించమని చెప్పాడు ఏడు సంగములకు మొట్టమొదటి సంఘము ఏంటది ఎఫేస్ సంఘము ఎఫ్ఎస్ అంటే అర్థం ఏంటంటే మనోహరము మనోహరం అంటే ఆత్మ సంబంధమైన సౌందర్యము ఆత్మ సంబంధమైనటువంటి ఆ మంచితనము కాబట్టి ఎఫేస్కింత మంచి సాక్ష్యము కలిగి ఉంది మనోహరం అనేటువంటి సాక్ష్యము కలిగి ఉంది అయితే ఈ సంఘము ఈ సంఘములోనేటువంటి శ్వాసను అనేకమైనటువంటి మంచి కార్యములు వారు చేసిన వారుగా ఉన్నారు ప్రభే చెప్పాడు వారు చేసినటువంటి పనుల గురించి క్రియల గురించి ప్రభే అక్కడ ఈ వాక్యంలో మనం మరి చూడవచ్చు మరి ఈ రీతిగా మరి ఉన్నారు వాళ్ళు ఎన్నో ఇక్కడ మరి మనం చూసినప్పుడు మట్టిమటిగా చూస్తే ఆ ఎఫ్ఎస్సి సంఘం ఎలా ఉందంటే నీ క్రియలను నేను ఎరుగుదురు అంటాడు ఏ క్రియలు వారు మంచి క్రియలు చేయుచున్నారు దేవునికి మహిమకరమైన క్రియలు ఏ ఎలాగా మంచి మనసుతో మంచి మనసుతో చేస్తున్నారు అనేక భేదములు మరి కలిగి వారు లేరు మంచి మనసు కలిగి నాడు అనేకులు భేదములతో చేస్తూ ఉన్నారు నా కులము నా వాళ్ళు నా నా వాళ్ళు నా కులము ఇలాంటి బంధమే సంబంధము కలిగి మాత్రమే వారు ఉంటున్నారు ఇది ఎంత మాత్రమో దేవుడు అంగీకరించి ఇక్కడ కొట్టుకోవడమే ఇక్కడెక్కడ కొట్టుకోవడమే కానీ అట్టివారు దేవుని సన్నిధిలో నిలబడలేరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు ఈ సత్యాన్ని మనం గమనించాలి కనుక ఇక్కడ నీ క్రియలు ఏ క్రియలు అవి మంచి క్రియలు దేవుని క్రియలు దేవునికి మహిమకరమైన క్రియలు నేను ఎరుగుదును రెండవదిగా నీ కష్టమును నేను ఎరుగుదును దేవుని కోసము అలయక దేవుని మహిమార్థమై కష్టపడి పనిచేసే దేవుని యొక్క పని చేసే విధానము ఈ సంఘము కలిగి ఉన్నది అందుకనే ఎర్మియాగ్రథము నలభై ఎనిమిది పదిలో ఎవడైనా దేవుని కార్యమును అశ్రద్ధగా చేస్తే వాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది కాబట్టి ఆ శాపగ్రస్తమైనటువంటి శిక్ష పొందకుండా ఉండాలంటే వారిలో వారి దేవుని కొరకు ప్రయాసపడే కష్టపడే జీవితము మరి ఎన్ని నిందలైన అవమానములు కష్టాలైన నష్టము కలిగినప్పుడు కూడా ప్రభువు కోసం కష్టపడే జీవితము దేవుని వాక్యం నిమిత్తము స్వార్థ నిమిత్తము ఆత్మల నిమిత్తము తన ఆత్మ నిమిత్తము కష్టపడే మనస్తత్వమును మనస్సును హృదయాన్ని కలిగిన వారు అందుకనే అంటే నీ కష్టము నేను ఎరుగుదును మూడవదిగా చూస్తే నీ సహనమును నేను ఎరుగుదును కాబట్టి ఎంతవరకు సహించుకున్నారు వాళ్ళంటే వాక్యంలో చెప్పినట్టుగా మత్స్సు వార్త ఇరవై నాలుగు పన్నెండులో చెప్పినట్టుగా వారు అంతమరకు సహించుకునే స్వభావం కలిగి ఉన్నారు కొంతవరకు కాదు అంత అలాంటి అందుకని మీ సహనము సమస్త జనులకు తెలియనివిడి కాబట్టి మరి ఎందుకు సహించుకుంటున్నారు ఇన్ని కష్టాలు నిందల అవమానములు ఇంత నష్టం జరుగుతుందంటే అది ప్రభు యొక్క మనస్సు క్రీస్తు యొక్క మనస్సు క్రీస్తు మనసుకు లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేయి ఎంత వాక్యం చెప్పు ఎన్ని సంవత్సరాలు సేవ చేసినప్పుడు కూడా దేవుడు నిన్ను అంగీకరించాడు గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి ఈనాడు అనేకరు వారి తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు చేసినటువంటి సేవ వాళ్ళు చనిపోయారు ఇక చర్చ్ అలాగే ఉంది కొంతమంది కుమారులు కుమార్తెలు ఆ చర్చిని వాళ్ళ స్వాధీనంలో పెట్టుకొని మేము సేవ దేవుడు మమ్మల్ని పిలిచాడు మేము సేవ చేస్తున్నామని చెప్పేసి బయలుదేరి ఆ తల్లిదండ్రుల యొక్క మంచితనము మంచి సేవ చేయరు ఆ సాతానియ రాజకీయ సంబంధమైనటువంటి తలంపులతో ఆలోచనలతో వారు చేస్తూ ఉన్నారు వీరు ఒక ఆత్మను కూడా సంపాదించలేదు ఆ తండ్రి సంపాదించింది తల్లి సంపాదించినటువంటి ఆత్మలు లే చర్చి దాన్ని పెట్టుకుని వేలాడుతూ ఉంటారు దేవుడు మమ్మల్ని పిలిచాడు అంటారు ఇలాంటి వారు ఉన్నారు వీళ్ళు ఆత్మలు సంప సంఘాన్ని కట్టలేరు ఆత్మలు సంపాదించలేరు అంతా రాజకీయమే వీళ్ళ జీవితం అంతా కొంతమంది అనేకమంది పరిస్థితులు అలాగే ఉన్నాయి కొంతమంది బోధకులు ఎలా ఉన్నారంటే అక్కడ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉన్నారు అక్కడ అన్ని భావాన్ని మంచి రాబడి ఉంది మంచి కానుకలు వస్తాయి మంచి బహుమానుషులు వస్తాయి పరిస్థితులంతా అనుకూలంగా ఉంది కాబట్టి మరి ఇక్కడ మూడు సంవత్సరాలు ఇక్కడ ఉండాలి తర్వాత ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవాలని ముందు ఒప్పుకుంటారు తర్వాత ఏమవుతారంటే మేము వెళ్ళాం మేము వెళ్ళాం వెళ్ళకపోతే ఎట్లాగానంటే గొడవల తర్వాత తర్వాత స్థానికుల మీద పెద్దల మీద పోలీస్ స్టేషన్లు పోలీస్ కేసులు పెట్టడము కోర్టులకు వెళ్ళటం పోలీసు వాళ్ళకి కోర్టులకి లక్షల డబ్బులు కట్టి స్టేలు తెచ్చుకొని ఆ సేవ కొనసాగించేటువంటి జీవితము పరిచర్య దేవుడు అంగీకరిస్తాడా దేవునికి మహిమనేది అది మేము వెళ్ళాము దేవుడు ఏమైనా ఉండి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమంటే ఇక్కడ బాగుంది అన్ని రకాలుగా అని చెప్పేసి నేను ఇక్కడే ఉంటాను నాదే అని అంటే ఈనాడు అనేకులు ఉన్న పేర్లు చెప్పగలను కూడా ఈనాడు అనేకులు ఎలాంటి పరిస్థితులేని ఉన్నారు దేవుని సేవ ఒక తోట ఒక చర్చిలో నిలబడి చేసేది కాదు సర్వలోకము కలకపోయినప్పుడు కూడా కొన్ని ప్రదేశాలకైనా వెళ్ళి తిరిగి తిరిగి సేవా పరిచయం చేయగల కదా ఇక్కడ బాగుందని ఇక్కడే ఉండిపోతానని పోలీస్ స్టేషన్ని కోర్టులను ఆశ్రయించడం ద్వారా ఈ దేవునికి అనుకూలమైనటువంటిది కాదు కాదు ఇలాంటివారు కొంతమంది కాబట్టి ఈ సహవాసంలో మక్సింగారు సహవాసములో మరి ఆయన మూడు సంవత్సరాలు పెట్టారు నిజమైనటువంటి సేవకుడు ఏం చేస్తాడు మూడు సంవత్సరాలు అయిపోయింది దేవుని దాసుడు అన్నాడు చెప్పారు నేను వెళ్ళిపోతాను వేరే చోటకు మార్చేయండి వెళ్ళిపోతానని చెప్పాలి నువ్వు నిజంగా ఆ క్రమానికి ఆ దర్శనానికి నువ్వు కట్టుబడి ఉంటే మూడు సంవత్సరాలు అయిపోయింది నన్ను ఎక్కడ పంపించండి వెళ్ళిపోతానని చెప్పాల నిజంగా ఆ క్రమం ఆ క్రమానికి కట్టుబడి ఉంటే లేదు అలా చెప్పరు చెప్పేవాళ్ళు ఉన్నారు ఓ ఏళ్ళ మీద ఎక్కడొచ్చి చోటే రెండు మూడని ఉండిపోయేవాళ్ళు గొడవలు పడేవాళ్ళు ఎక్కువ తండ్రి సంపాదించిన వాటిని మరి ఆక్రమించుకుని చేసేవాళ్ళు కొంతమంది అలాగే మరి ఇక్కడ బాగుందని మూడు సంవత్సరాల సంవత్సరాలైపు నాలుగు సంవత్సరాల వైపు ఇక్కడే ఉండేవాళ్ళు కొంతమంది గుంపులు మరి వెళ్ళిపోతా అని చెప్పిన వాళ్ళు ఒకళ్ళిద్దరే వాళ్ళు మంచి కాపరులు మంచి కాపర్లు వాళ్ళు మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టేటువంటి వాడు అంటే నీ సహనమును నేను ఎరుగుదును నీ కష్టమును నేను ఎరుగుదును నీ క్రియలను నేను ఎరుగుతునని వాక్యము చెప్తా ఉంది ఎఫ్ఎస్సీ సంఘాన్ని గురించి ఇంకేమి రాయబడి ఉంది నీవు దుష్టులను సహింపలేవనియు కాబట్టి దుష్టులు దుర్మార్గులు దేవుని భయం లేని వారిని నువ్వు సహించుకోలేవు అలాంటివారు నువ్వు అంగీకరించవు అది కూడా దేవునికి అనుకూలమైనదే ఇంకా చూసినప్పుడు మరి అపోస్తులమని చెప్పుకొనొచ్చు అపోస్తులు కాకుండానే తాము అపోస్తులను పంపబడ్డాము దేవుడు వాక్యం నాతో మాట్లాడాడు అని మేము అపోస్తులము అని చెప్పుకునేటువంటి వారు కొంతమంది అలాంటి వారిని కూడా గుర్తించి అలాంటి వారిని మరి అంగీకరించకపోవడములో కూడా ఈ సంఘము కలిగి ఉన్నది దుష్టులను సహింపదు అపోస్తులకు కాకుండానే అని చెప్పుకునేటువంటి దొంగ అపోస్తులు దొంగ బోధకులు దొంగ అబద్ధ క్రీస్తులు అబద్ధ మరి దుర్బోధకులు దుర్బోధలు చేసేటువంటి వారు వారు తర్వాత ఇంకా చూసినప్పుడు నీవు సహనము కలిగి నా నామ నిమిత్తము బార్ము భరించి అలయలేదని నేను నెరుగుతున్నాను సహనము అనగా నీతి న్యాయము కలిగి దైవ క్రమము కలిగి దైవ ప్రేమ కలిగి ఎన్ని కష్టాలు ఎన్ని నిందలు వచ్చినప్పుడు కూడా సహించుకుని దేవుని పరిచయం చేసేటువంటి పనిచేసే జీవితము ఈ విషయంలో కూడా నీవు ఎంతో సాక్షార్థముగా ఉన్నావు సాక్షార్థముగా ఉన్నావు నువ్వు నా నామమును భరిస్తూ ఉన్నావు సహనము కలిగి ఉన్నావు ఓర్చుకుంటూ ఉన్నావు కాబట్టి అందుకని మత్స్సు వార్త ఐదో అధ్యాయంలో నీతి నిమిత్తం హింసించబడు వారి ధనులు పర్లోక రాజ్యం వారిది ఆయన నామము నిమిత్తము ఎన్ని నిందలు అవమానాలు కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు కూడా ఆయన కూడా భరించి దేవుని యొక్క చిత్తానుసారమైన సేవ పరిచయం చేయటం అనేది దేవునికి మహిమ పూల పాన్పు సేవ అంటే ఏసీ రూములు రకరకాల బెడ్డలు రకరకాల బెడ్డలు ఏ కష్టం ఏ నష్టం జరుక్కోకుండా చేసేది కాదు సేవ అంటే అక్కడ మరి ఏదో గొడలు జరుగుతున్నాయి అక్కడ ఏదో మరి అని బెదిరింపులు వచ్చినప్పుడు ముందేలు మూలగొచ్చుంటాం ముందేళ్ళు మూలగొచ్చుంటాం కాబట్టి పిల్లరే ఈనాడు మరి ఆనాడు ఈనాడు పరిస్థితి ఎలా ఉంటే ఆనాటి పరిస్థితి ఆ ఎఫ్ఎస్ సంఘం పరిస్థితి ఎలా ఉందంటే దేవుని కొరకు ఆయన నామను భరించి సహించి మరి నిలిచినటువంటి సంఘము అందుకని ఇక్కడ చూసాం ఇక్కడేం చూసాము నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నీ దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకునే వారిని పరీక్షించటము అబద్ధికులను గుర్తించటము నా నామమును భరించటము ఇలాగా ఏడు రకములుగా వారు మంచిని కలిగిన వారు మనోహరమైనటువంటి ఆ యొక్క దేవునికి మహిమకరమైనటువంటి లక్షణములు కలిగినటువంటి వారు వీరు ఈ సంఘము అందుకని ఎఫ్ఎస్ అంటే మనోహరము అయినప్పుడు కూడా ఏం రెండవ అధ్యాయం నాలుగో వచ్చినా అయినను మొదటి నీ కుండిన ప్రేమని వదులుతని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసిన గమనించాలి ప్రియులారా మన అంశం అంటే మన అంశం ఏంటంటే ఇదే నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఇన్ని మంచి పనులు చేస్తే చివరిగా ఏమంటాయి ఏమైనా ఉందంటే అయినను గాని కాబట్టి ఒక తప్పు ఒకటి మీద మోపవలసి ఉన్నది ఆ తప్పు అంటే ఎక్కడ చూద్దాం ఆ తప్పు నీవు ఏ స్థితిలో పడితేవో అది జ్ఞాపకం చేసుకొని చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేసి తీసివేతును అయితే ఈ ఈ ఒకటి నీలో ఉన్నది నికోలేతల క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వాటిని ద్వేషించుచున్నాను చెవిగలవాడు ఆత్మ ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినుగాక జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజం పనిత్తులు ఇంకోటి ఏంటంటే నికోలాయితుల బోధ వీరంతా కూడా ఎలాంటివారంటే దేవునిని గణపరచలేని వారు దేవుని కొరకు బోధించలేని వారు వారి స్వప్రయోజనాన్ని స్వగణతను కోరుకునేటువంటి నికోలాయితులు కాబట్టి వీరిని కూడా నీవు సహింపలేవని నేను ఎరుగుదును ఆయనను తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉన్నది ఆ తప్పు మొదటి క్రియలు మొదటి క్రియలు మొదటి ప్రేమ మొదటి విశ్వాసము నీలో ఏమైంది బలహీనమైపోయింది తగ్గిపోయింది ఆ మొదటి క్రియలు లేవు ఆ మొదటి విశ్వాసము లేదు ఆ మొదటి ప్రేమ లేదు రాను రాను దిగజారిపోతుంది తరిగిపోతుంది అరిగిపోతుంది చివరికి కనబడదు ఆ విశ్వాసము ఆ ప్రేమ ఆ క్రియలు కనబడవు ఎంత కష్టపడినా ఇంతే ఎందుకు అన్నట్టుగా మిళితమైనటువంటి లోకభూయిష్టమైనటువంటి శరీరానుసారమైన లోకానుసారమైనటువంటి పద్ధతులను కలిగి ఉంటే దేవుడు అంగీకరించడు ఆయనను తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉన్నది కాబట్టి నాడు అనేకులు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మరి దేవుడు వారిని గద్దించినప్పుడు హెచ్చరించినప్పుడు సరి చేసుకోవడానికి ఆ నేనేనా ఎంతమంది లేరు ఎంతమంది బోధకులు లేరు నేనే చేస్తున్నానా ఇలాంటి నీలుగుడు ఇలాంటి ఎదురింపులు ఇలాంటి స్వభావం కలిగి ఉంటారు కాబట్టి నా మేలు కొరకు నా క్షేమం కొరకు నా అభివృద్ధి కొరకు ప్రభు నన్ను సరి చేసుకోవడానికి సమయం ఇచ్చాడు శిక్షించి వెంటనే మరణానికి అప్పగించలేదు సరి చేసుకోవడానికి క్రమపరచుకోవడానికి దిద్దుబాటు చేసుకోవడానికి పరీక్షించుకోవడానికి పరిశోధించుకోవడానికి ప్రభువు నాకు సమయం ఇచ్చాడు ఇదే గొప్ప ఇదే గొప్ప భాగ్యం అని ఎంచుకోవాలి నేనేనా ఎంతమంది లేరు ఆ పెద్ద బోధకుడు అక్కడున్న బోధకుడు ఇక్కడున్న బాగుడు బాధకుడు అట్లా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు నేను చేస్తే ఏం వచ్చింది ఇలాంటి ఆలోచనలు మాటలు తలంపులు అందుకని నీ మీద తప్పు ఒకటి మాపోల్సినది నీ మొదటి క్రియలు నీలో లేవు ఆ మొదటి ప్రేమ లేదు ఆ మొదటి విశ్వాసం లేదు అవి ప్రభుకు మహిమకరమైనవి ఇప్పుడు మహిమ పోయింది ఇకపోదు మహిమ పోయింది కాబట్టి అక్కడ అంటాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గెలవాడు ఎప్పుడైతే నీ నిజంగా చెవులు ఉంటేయో నువ్వు హృదయం ఉంటే ప్రభువును చూచే కన్నులుగా ఉండాలి వినే చెవులుగా ఉండాలి గ్రహించుకునే మనస్సు ఉండాలి గై జీవితం హృదయం కలిగి ఉండాలి అప్పుడే నీవు ధర్యుడు ప్రకటన ఒకటి మూడు ఈ ప్రవచన వాక్యములు మరి చదువువాడును అందులో రాయబడి సంగతుల గైకొని వాడు దనుడు అన్ను కానీ వినేవాడు విడిచిపెట్టేవాడు దనుడు కాదు బోధించేవాడి దనుడు కాదు గైకొని గైకోనలేనివాడిగా క్రియలు లేనివాడిగా ఉంటే నువ్వెంత బోధ చేసి ఎన్ని సంవత్సరాలు సేవ చేసినప్పుడు కూడా ఏంటి ప్రయోజనము అక్రమము చేయవారులారా నుండి పొండి అట్లాంటి స్థితి ఎదుర్కోవు ఎదుర్కోవచ్చు వారు అందుకని ఆయన నువ్వు తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉన్నది ఎన్నో మంచి కార్యాలు ఎన్నో మంచి పనులు నువ్వు చేసి ఉండవచ్చు కానీ తప్పు ఒకటి నీలో ఉన్నదని ప్రభు చూపిస్తున్నాడు నీతో మాట్లాడుచు ఉన్నాడు ఆ తప్పును సరి చేసుకో ఆ మిస్టేక్ ఆ బలహీనతను ఆ కొదువను సరి చేసుకోవాలి సరి చేసుకోకుండా నేను ఇలాగే కొనసాగుతాను ఇలాగే చేస్తూ ఉంటానంటే నీ హృదయ కాఠిన్యము ఒకదేనా నిన్ను శిక్షించి మరణానికి అప్పగించబడేదిగా ఉంటావు అందుకనే ఇదే మనసుతో తప్పు దిద్దుకోలేని మనసుతో నేను సేవ చేస్తాను ఇలాగే ఉంటాను నాకు అనుకూలంగా ఉందంటే దేవుడు అంగీకరించడు అలాంటి కఠినమైన మార్పు లేని మనసుతో నువ్వు చేస్తే దేవుడు అంగీకరించడు ఆయన చూస్తూ ఊరుకోడు ఒక దినం నీకు ముగింపు దేవుడు పలుకుతాడనే సత్యాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి చూడండి ఒకవేళ నువ్వు తప్పు సరి చేసుకోవలేకుండా హృదయాన్ని కఠినపరుచుకొని చూడండి ఆమోసుకు నన్న ఐదు ఐదు ఇరవై మూడులో నేను బాగా పాటలు పాడతాను సినిమాల వాళ్ళకంటే నేను బాగా పాడతాను ఆ రాగం ఈ రాగం ఎన్ని పాటలు పాడినా దేవుడు నిన్ను అంగీకరించడు నీ పాటలు నా అంటాడు ఆమోసు ఐదు ఇరవై మూడులో అలాగే రెండవదిగా ఆమోస్సు మరి ఐదు ఇరవై రెండులో చూస్తే నీ అర్పణలు నీ కానుకలు కూడా నాకు వద్దు నువ్వు సరి చేసుకోకుండా ఆ తప్పు నీలో పెట్టుకొని నువ్వెంత కానుక ఇస్తే ఒక సమయంలో మేము మీటింగ్లు పెడతా ఉంటే ఒక అన్యుడు వచ్చి నేను ఇదిగో డబ్బు ఇస్తాను ఇన్ని ఎంత ఇస్తానంటే అక్కడ నేను చెప్పాను మరి ఇంకొక ఆయన అంటాడు పెద్ద ఆయన ఇస్తానన్న తీసుకోండి మీటింగులకు పనిచేస్తే దేనికో దానికి అంటాడు అతను మారు మనసు పొందాడా రక్షణ పొందాడా బాబు తీసుకున్నాడా లేదు అన్యుడు ఎందుకు ఆడా ఎందుకు దేవుడు అడుక్కునేవాడా దేవుడు తన కార్యాలు తాను చేసుకోలేడా ఇలాంటివారు వాళ్ళు ఇటువంటి వాళ్ళు అయినప్పుడు కూడా డబ్బులు ఇస్తే తీసుకుని జబ్బులు పెట్టుకుంటాడు సీక్రెట్గా దొంగ సొత్తు మారు మనసు లేని వారి డబ్బులు కానుకలు దేవుడు అంగీకరించడు భక్సింగ్ గారేం చెప్పారు కానుకలు పెట్టేటప్పుడు ఏం చెప్తారు రక్షణ పొందిన వారు మాత్రమే కానుకలు వేయండి ఆ మాట చెప్తున్నారా ఎవరైనా ఈనాడ ఆ మాట చెప్తున్నారా కానుకలు వేయండి పదోవంతులు వేయండి ఇదే బోధ కాబట్టి ప్రియులరా మనం ఈ విషయాల్లో సరి చేసుకోవాలి అందుకని మీ పాటలు వద్దు మీ అర్పణలు కానుకలు వద్దు ఆమోస్ ఐదు ఇరవై మూడు అంటాడు ఆఖర్లో మీ వాయిద్యములు ఎన్నో రకరకాలుగా టెక్నికల్గా వాయిద్యాలు వాయించి ఆకర్షించుకునేటువంటి ఆ వాయిద్యముల స్వరములు నాకొద్దు అంటాడు తర్వాత మరి యాహాన్సు వార్త యాన్స్ తొమ్మిది ముప్పై ఒకటి వచ్చల్లో మీ ప్రార్థనలు నాకొద్దు దేవుడు పాపుల మనవి ఆల ప్రార్థన ఆలకించడు యాన్ తొమ్మిది ముప్పై ఒకటిలో పాపుల బలహీనతలు కలిగినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించడు ఐదవదిగా చూస్తే మొత్తం ఈ ఏడు ఇరవై ఒకటిలో మీ ప్రసంగాలు పరిచర్య కూడా నాకొద్దు అక్రమము చేయవారు మీరు మీ ప్రసంగాలు మీ పరిచర్య నాకు వద్దు తప్పు సరి చేసుకోకుండా ఇవన్నీ చేస్తే నేను అంగీకరించను ఆరవదుగా చూస్తే మొత్తం ఈ పదిహేను తొమ్మిది పదవచంలో మీ ఆరాధన వ్యర్థమైన ఆరాధన తప్పు సరి చేసుకోలేకుండా హృదయాన్ని కఠినపరుచుకొని చేస్తూ ఉన్నారు మీ ఆరాధన వ్యర్థమైన ఆరాధన నాకు వద్దు అని ప్రభు చెప్తున్నాడు ఏడవదిగా చూస్తే అమోసుకులందు ఐదు మరి ఇరవై ఒకటి వచ్చంలో మీ పండుగలు మీ అమావాస్య దినాలు పండుగ వచ్చింది క్రిస్మస్ పండుగ వచ్చింది వాసన సర్వస్ వచ్చింది ఈస్టర్ పండుగ వచ్చింది అది ఎన్నో కార్యక్రమాలు పెడతాం మీ పండుగ దినములు నేను అంగీకరించను ఎన్నో బలహీనతలు పెట్టుకుని ఎన్నో మంచి పనులు చేయవచ్చు ఎంతోమంది సహాయపడవచ్చు ఎన్నో భోజనాలు పెట్టి ప్రేమ విందులు జరగవచ్చు అయినా తప్పు ఒకటి నీలో ఉన్నది తప్పు ఒకటి నీలో ఉన్నది ప్రభు నీకు చూపిస్తున్నాడు ఆ విషయంలో నువ్వు మారు మనసు పొందు నువ్వు మారు మనసు పొందు మారు మనసు బక్కర్లేని తొమ్మిది తొమ్మిది నీతి మంతుల విషయమై నేను సంతోషించు మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దోతల ఎదుట పరలోకంలో నేను సంతోషిస్తాను మారు మనసులేని బోధకుడా మారు మనసు లేని అపోస్తులుడా మారు మనసు లేని క్రైస్తవుడా మారు మనసు లేనిటువంటి యాజ కూడా ఎవరమైనా కావచ్చు మారు మనసు లేకుండా అందుకనే నువ్వు మారు మనసు పొందితే సరి లేకపోతే నేను నేను నీయతకు వచ్చి నిన్ను శిక్షిస్తాను అని ప్రభు చెప్తున్నాడు దానికోసమే ప్రభుని నిన్ను గద్దిస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు నీ బలహీనతని చూపించి మాట్లాడుచున్నాడు అవి సరి చేసుకుంటే నిజంగా చెవులు ఉన్నవాడివే మనసున్నవాడివే హృదయం ఉన్నవాడివే కాబట్టి అందుకే ఆ మాట చెప్పడు సంగములతో చెప్పుచన్న మాట చెవగలవాడు వినుగాక్క కాబట్టి నువ్వు అలాంటి బలహీనతలు ప్రభు చూపించిన దానిని ఆ తప్పును సరి చేసుకోలేకుండా ఇదంతా చేస్తాను ఎన్నో సంవత్సరాలు చేస్తున్నానని నీకు నువ్వు చెప్పుకున్నా ప్రభు ఆల ఆలకించడు అంగీకరించడు అక్రమము చేయవారులారా నా ఇద్దరు పొంది మనోహరమైన దేవునికి మహిమకరమైనటువంటి ఎన్నెన్నో కార్యాలు చేసావు బాగానే ఉంది కానీ ఒక్క తప్పు నీలో ఉన్నది ప్రభు చూపిస్తున్నాడు యాకోపతి రెండు పదులు అంటాడు ఒక అంతా గాయకొని ఒక్క ఆగ్ర విషయంలో తప్పిపోతే ఇవన్నీ అంట ఎంత భయంకరమైన పరిస్థితి ఆనాడు ఎఫేసి సంఘమును హెచ్చరించిన దేవుడు ఈనాడు ప్రతి వారిని ప్రతి వారిని ప్రభు హెచ్చరిస్తున్నాడు ప్రతి బోధకుని ప్రతి విశ్వాసని ప్రతి క్రైస్తవుని ప్రతి సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు ఆయనను తప్పు ఒక లేదా మోపవలసింది దాన్ని సరిచూసుకోవడానికి మారుమరుసు పొందడానికి క్రమపరుచుకోవడానికి ప్రభు నీకు సమయం దాన్ని సద్వినియోగం చేసుకుంటే పొందుతాం దీవించబడతాం ఆశ్రయించబడతాం అని అన్ని రకములుగా కూడా హృదయాన్ని కఠినపరుచుకుంటే ఆ ధనవంతుడు చె మొక్కను చిన్నపుచ్చుకొని వెనక్కి వెళ్ళిపోవలసిందే వెనక్కి వెళ్ళిపోవలసిందే కాబట్టి ప్రిల్లరా మన జీవితంలో ఈ సత్యంను తెలుసుకొని ప్రభుకు లోబడాలి జీవించాలి అంటాడు అందుకనే భక్తుడైన దావీదు కీర్తన యాభై ఒకటిలో అంటాడు ఏమంటాడు దేవా శుద్ధ హృదయము నాలో కలుగు చేయి నేను పాపిని పరలోకపు ఆనందాన్ని రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాను ఇస్సోపుతో కడుగు మంచు కంటే హిమపు కంటే తెల్లగా నన్ను కడుగు ఇట్లాగా ఎంతగానో పాపము నుంచి వెంటనే బయటపడ్డానికి పాపము నుండి ఎంతనే పాపం పాపమును వెంటనే నూతనపరచబడానికి పాపం నుంచి వెంటనే ప్రభుకు సమీపస్తుడిగా చేసుకోవడానికి ఆరాట పడుతున్నాడు ప్రయాసపడుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు కేకలు పెడుతూ ఉన్నాడు ప్రభువుని ఎంతగానో అలాంటి దావిది యొక్క మనస్సును హృదయాన్ని కలిగి జీవించాలి హృదయాన్ని కఠినపరుచుకుని ధనవంతుల వలె లేదా సౌలువలే ఉంటే హేరోదువలే ఉంటే వలె ఉంటే శారీరకంగా ఆత్మీయంగా అన్ని రకాలుగా ఎంతో నష్టము కష్టము మరణం అనే సత్యాన్ని మర్చిపోకూడదు అందుకని ఆయనను తప్పు ఒకటి నీ మీద మోపవలసినది మొదటి క్రియలు మొదటి విశ్వాసం మొదటి ప్రేమ నీలో లేదు అవి కలిగి ఉండడానికి నీ మనస్సు మార్చుకో మార్చుకో నూతనపరచబడు పరిశుద్ధపరచబడు పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు దేవుని సన్నిధిలో దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు ఆ రీతిగా ప్రభు సరి చేసుకోవడానికి ప్రభువు ఈ సమయంలో ఈ దినమందు తన వాక్కు ద్వారా ఆనాడు ఎఫ్ఎస్సి సంగమతో మాట్లాడిన దేవుడు ఈనాడు ప్రతి వారితో ప్రభు మాట్లాడుచున్నాడు సరి చేసుకోవడానికి ఇష్టపడతామా ఇష్టపడి లోబడితే మేలు పొందుతాము ప్రభు రాకడలో ఎత్తబడతాము నీ పరిచర్యను నీ సేవను ప్రభు దీవించి ఆశ్రయించే వాడుగా ఉంటాడు నీ కుటుంబాన్ని నీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభు దీవించి ఆశ్రయించే వాడుగా ఉంటాడు ఆ రీతిగా ప్రభువు ప్రతి వారిని కూడా క్రమపరుచుకోవడానికి దిద్దుబాటు చేసుకోవడానికి ప్రభువుకి అతి సమీపస్తులుగా ఉండడానికి ప్రభు సహాయం చేయను గాక సిద్ధపరచును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమగల దేవ్వ మీ కొందరాలు స్తోత్రం చెల్లిస్తున్నాం చెప్పడిన మాటలు మీ మాటలు కనుక ప్రతి వారు కూడా మరి వారి తప్పును బట్టి మీరు చూపించి మాట్లాడినప్పుడు వెంటనే వెంటనే లోబడి సరి చేసుకుని క్రమపరుచుకొని నూతనపరచడానికి పరిశుద్ధపరచుకోవడానికి ప్రభుకి ఇష్యులుగా జీవించడానికి ఎత్తబడే గుంపులో సంగములు ఉండడానికి ప్రభు మీరే సహాయం చేయండి సిద్ధపరచండి ప్రభు ఆ బలహీనం కనికరించండి క్షమించండి క్షమించండి సహాయం చేయండి సిద్ధపరచండి మీరు ఆశించిన రీతిగా మీరు కోరుకున్న రీతిగా మీకు అనుకూలమైన రీతిగా నేను ఉండునట్లు నన్ను సిద్ధపరచండి ప్రతి వారికి కూడా ఆ రీతిగా సిద్ధపడ్డానికి మీరే సహాయం చేయండి మీరే సిద్ధపరచండి మీరే మహిం పొందమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ ప్రేమంగల నామమున శ్వాసముతో ప్రార్థించి స్తుతించి వేడుచు నామ తండ్రి ఆమెను పరమ తండ్రి దేవుని ప్రేమయు ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మక అను అని సహవాసమును వాక్యము విని లోబడి సరి చేసుకున్న వారికి సకల పరిశుద్ధులకు సకల జనులకు ప్రభు యొక్క కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండును గాక్క ఆమెన్ దేవుని స్తోత్రములు అందరికీ వందరాలు అందరికీ వందరాలు